థియేటర్లో అధికార పార్టీకి కొత్త టెన్షన్ మొదలైంది. కొంతమంది కార్పొరేటర్లు బీజేపీకి టచ్లోకి వెళ్లారన్న సమాచారం కలకలం రేపుతోంది. గ్రేటర్ ఎన్నికలకు చాలా సమయం ఉన్నా ఇప్పుడే తమ భవిష్యత్తు వెతుక్కునే పనిలో పడ్డట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే మెంబర్షిప్ టార్గెట్ మిస్ అయిన గ్రేటర్లో కార్పొరేటర్లు కూడా చేజారుతారన్న ఊహాగానాలు అధిష్టానానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికలేవి లేకున్నా హాట్ హాట్ రాజకీయాలు నడుస్తున్నాయి. రాష్ట్రంలో మరింత విస్తరించేందుకు బీజేపీ చేస్తున్న వ్యూహ రచన టీఆర్ఎస్ లో కలకలం రేపుతోంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో పట్టు సాధనకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు అధికార పార్టీలో హీటు పుట్టిస్తున్నాయి. కొంతమంది గ్రేటర్లోని టీఆర్ఎస్ కార్పొరేటర్లు ఇప్పటికే బీజేపీకి టచ్ లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కూకట్పల్లి కార్పొరేటర్ కావ్య బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇంకా 20 నుంచి 30 మంది కార్పొరేటర్లు బీజేపీలో చేరేందుకు చర్చలు జరుగుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీజేపీ నుంచి టీఆర్ఎస్ లో చేరి కార్పొరేటర్ గా గెలిచిన ఒక నేత అసంతృప్తిగా ఉన్న కార్పొరేటర్లతో చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు కొందరు కార్పొరేటర్లు నేరుగా తామే బీజేపీ నేతలతో టచ్ లోకి వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. శివారు ప్రాంతాలకు చెందిన కొందరు కార్పొరేటర్లైతే ఇప్పటికిప్పుడే బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. కాగా కార్పొరేటర్లతో పార్టీ మార్పుపై చర్చిస్తున్న నేత విషయం తెలిసిన టీఆర్ఎస్ ముఖ్య నేతలు పెద్ద క్లాసే తీసుకున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. గ్రేటర్లో టీఆర్ఎస్ కు 100 మంది కార్పొరేటర్లున్నారు. అయితే చాలా నియోజకవర్గాలలో కార్పొరేటర్లకు స్థానిక ఎమ్మెల్యేలకు మధ్య పొసగడం లేదు. కొన్ని నియోజకవర్గాలలో రెండు వర్గాలు పరస్పరం అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేసుకున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో చాలా మంది కార్పొరేటర్లు ప్రచారానికి సైతం దూరంగా ఉన్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో సగం మంది సిట్టింగ్ కార్పొరేటర్లకు టికెట్లు దక్కకపోవచ్చునని చర్చ జరుగుతోంది. దీంతో కార్పొరేటర్లు కూడా తమ భవిష్యత్తు కోసం దారులు వెతుక్కునే పనిలో పడినట్టుగా తెలుస్తోంది. మరోవైపు కార్పొరేటర్లను కట్టడి చేసేందుకు టీఆర్ఎస్ ముఖ్య నేతలు నానా తంటాలు పడుతున్నట్టు సమాచారం. వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మళ్లీ సిట్టింగ్లకే టికెట్లు ఉంటాయని వారు చెబుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఇలాగే ఆశ చూపి చివరికి హ్యాండ్ ఇస్తారేమోనని కొందరు కార్పొరేటర్లు తమ పనిలో తామున్నట్టుగా టాక్. ఏదేమైనా టీఆర్ఎస్ లో మొదలైన కార్పొరేటర్ల ముసలం గ్రేటర్లో ఆ పార్టీని ఏ వైపు తీసుకెళ్తుందోనని రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బులెటిన్లో కాసేపు విరామం తీసుకుందాం. చూస్తున్నాం.